మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నాగార్జున నాని హీరోలుగా రూపొందించిన దేవదాస్ సినిమా మంచి వసూళ్లను రాబట్టినట్లుగా తెలుస్తుంది. నాగార్జున కెరియర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ పొందిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది దేవదాస్. అలాగే నానికి కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ బెటర్ అనిపిస్తున్నాయి. తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా కలిపి ఈ సినిమా దాదాపు 12 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకు ఇవి మంచి నెంబర్లే అని చెప్పవచ్చు. ఇక రెండవ రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.59 కోట్ల షేర్ను వసూలు చేయగా 3 రోజుల కలెక్షన్స్ చూసినట్లయితే 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 17.96 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి వీకెండ్ కావడంతో దూసుకుపోతుంది. నాగార్జున నానికి గల క్రేజ్ కంటెంట్ లోని కొత్తదనంతో పాటు వీకెండ్ కావడంతో ఈ సినిమా వసూలు మరింతగా పెరిగాయని తెలుస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఈ సినిమా 38 కోట్ల రూపాయల మార్కెట్ ని చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా మంచి అంచనాల మధ్యన విడుదల అయింది. పాజిటివ్ రివ్యూలు రేటింగ్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తొలివారం మరింత భారీ వసూలనే రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలివారం ముగిసేసరికల్లా ఈ సినిమా కనీసం 30 కోట్ల రూపాయల షేర్ వసూలను సాధిస్తే ఇది సేఫ్ జోన్ లోకి వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులను రాబట్టుకోవడానికి ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కలిసి అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.